ఆలోచించి ఓటేద్దాం, ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు, వెలుగు పేరుతో మరోసారి ఫేక్ సర్వేలు, దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ముందు ఇవే కుతంత్రాలు. సొంత విశ్వసనీయత లేకే వెలుగు పేపర్ పేరుతో పోస్టులు చేస్తా ఉన్నారు. ఎడిటర్ ఒక విజ్ఞప్తి చేసిండు ప్రజలకు, నిన్న టిఆర్ఎస్ పార్టీ ఎవరైతే దళార్ రాముడు ఉండగా దండు ఉంటుంది ఒకటి, ఆ దళార్ రాముడు కానీ దండు ఫేక్ సర్వేలు సృష్టించి ఇక టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పి దొంగ సర్వేలు వెలుగు పేపర్ పెట్టి వెలుగు పేపర్ చేసిన సర్వేలు అన్నట్టు వేసారు అన్నట్టు. ప్రజలారా వీటిని ఎవరు నమ్మకం, టిఆర్ఎస్ పార్టీని నమ్ముడు ఎంత దరిద్రమో అలా సర్వేలను ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఆ సర్వే చేస్తే ఎవరు నమ్మడు కదా, అందుకోసమే ఈ డ్రామాలు అన్నట్టు. ఇక ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన సోషల్ మీడియా పెయిడ్ గ్రూపులు వెలుగు దినపత్రిక సర్వే పేరుతో పోస్టులు ప్రచారంలో పెట్టాయి. అధికార పార్టీకి అనుకూలంగా చూపిస్తూ ఈ పోస్టులను లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపించాయి. నిజానికి V6 న్యూస్ ఛానల్ కానీ వెలుగు దినపత్రిక కానీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి సర్వేలు చేయలేదు. అయినా వెలుగు పేరుతో ప్రచారం చేయడం వెనుక ఓటర్లను తప్పుదోవ పట్టించే పెద్ద కుట్ర కనిపిస్తోంది. ఎందుకంటే వెలుగు పేరుతో ఫేక్ సర్వేలను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ దుబ్బాక ఎన్నికల ముందు బైపోల్ టైంలోనూ ఇలాంటి తప్పుడు సర్వేలు ప్రచారంలోకి తెచ్చారు. రెండు సందర్భాల్లోనూ వీటిని ఓటర్లు తిప్పికొట్టారు. అయినా కుక్కతోక వంకర అన్నట్టుగా ఇప్పుడు కూడా వెలుగు పేరుతో పెయిడ్ బ్యాచ్ సోషల్ దళారీలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి పెయిడ్ బ్యాచ్ సోషల్ దళారులు తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తున్నారని చెప్పి వాళ్ళు వెలుగు దినపత్రిక వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇక వెలుగు పేరే ఎందుకు ప్రతిసారి V6 వెలుగు పేరునే ఫేక్ సర్వేలకు వాడుకోవటం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే ఓటమి ఖరారైందన్న భయంతోనే ఇలాంటి కుతంత్రానికి దిగజారారు. విశ్వసనీయత ఉన్న వాళ్ళ పేరుతో ప్రచారం చేస్తే ఓటర్లు నమ్మి 4 ఓట్లు వేస్తారన్న దివాలా కోరుతనం ఇది. ప్రచారం చేసే లీడర్లకు చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు చరిత్రలు ఎంత తొవ్విపోసినా జనం నమ్మట్లేదని స్పష్టంగా అర్థమైనప్పుడు ఇలాంటి ఫేక్ సర్వేల అవసరం పడుతుంది. అందుకే అధికార పార్టీ పాత ఫార్ములానే నమ్ముకున్నట్లుంది. గులాబీ కీలక నేతకు సన్నిహితుడైన ఓ చోట లీడర్ నాయకత్వంలో పదుల సంఖ్యలో పెయిడ్ ఫేక్ సోషల్ మీడియా గ్రూపులను నడిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సమస్యలపై పోస్టులు పెట్టే వారిపై బూతులతో వ్యక్తిగత కామెంట్లతో దాడులు చేయడం వీళ్ళ పని. ఇవన్నీ ఫేక్ అకౌంట్లేనని చాలా సందర్భాల్లో నిరూపణైంది. అవే ఫేక్ అకౌంట్లను నమ్ముకొని ఇప్పుడు తప్పుడు సర్వేలను ప్రచారం చేస్తున్నారు. విశ్వసనీయత లేని సొంత లీడర్లు సొంత మీడియాతో ఎలాంటి ఉపయోగం లేదనే జనం నమ్మే వెలుగు పేరును వాడుకుంటున్నారు. V6 న్యూస్ వెలుగు పత్రికకు విశ్వసనీయత ఒక్కరోజులో వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో మొదలైన V6 ఛానల్ జనం గొంతుకగా నిలిచింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ గళాలకు పెద్ద వేదికగా మారింది. ఉద్యమాన్ని అణిచి అనగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని చీల్చి చెండాడింది. జనం ఆకాంక్షలను, జనం భాషను, సంస్కృతికి, సామాజిక సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యతనే ఇస్తూ వచ్చిందని చెప్పి V6 ఎడిటర్ అంకం రవి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట. ఈ ఫేక్ సర్వే గాళ్ళు ఎవరు, ఆయన ఉన్నాడుగా అని పేరు ఏందా, క్రిషాంకో భుషాంకో ఉంటుందిగా, కేటీ రామారావు పార్టీలో చేరిన చూడు, ఆ పోరాడు ఆడినటువంటి డ్రామా నట ఇది. ఆ వెలుగు అని ఆ వెలుగు అనేది కూడా చక్కగా రాయలే, velagu.com అని రాసిరు అన్నట్టు. ఇక ఇట్లా ఫేక్ సర్వేలతో ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి వీళ్ళు తెరలేపారు ఈ దొంగల ముఠా అంతా కలిపి.